వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ వెల్లడించారు. అర్ధవీడు మండలంలోని కాకర్ల గ్రామ పరిధిలోని సాయిరాం నగర్ వద్ద గొట్టిపడియ కాకర్ల లింక్ కెనాల్ పనులు చేపట్టడానికి అవసరమైన పనులను రాష్ట్ర పునరావాస ప్రత్యేక కమిషనర్ టి బాబురావు నాయుడు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ పనులు అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టును ప్రభుత్వం విధించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో నిర్వాసితులకు ఇతర ప్రాజెక్టు కంటే మిన్నగా ప్యాకేజీ ఇవ్వడం జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వన్ టైం సెటిల్మెంట్ కింద 12.5 లక్షల రూపాయలు ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామం సాయిరాం నగర్లో 16 మందికి వన్ టైం సెటిల్ కింద 2 కోట్ల రూపాయలు నిర్వాసితుల ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ప్రభుత్వం పారదర్శకంగా నష్టపరిహారం చెల్లించడానికి నిదర్శనమని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు ప్రభుత్వం వేగంగా నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు పునరావాస సౌకర్యాలు కల్పించడానికి గృహ నిర్మాణ శాఖకు బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. పునరావాస కేంద్రాల్లో గృహ నిర్మాణాలు చేపట్టడానికి టెండర్లు పిలవడం జరిగిందన్నారు. ఆగస్టు 15వ తేదీ తర్వాత పునరావాస కేంద్రాల్లో పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల నిర్వాసితులు అంగీకరిస్తే వన్ టైం సెటిల్మెంట్ కింద నష్టపరిహారం చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. కొట్టుపడియ కాకర్ల లింక్ కెనాల్కు పనులు చేపట్టడానికి అవసరమైన భూమిని భూసేకరణ ద్వారా సేకరించి నిర్వాసితుల ఖాతాలకు నగదు జమ చేసిన తర్వాతనే పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పునరావాస ప్రత్యేక కమిషనర్ బాబురావు నాయుడు మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు భూసేకరణలో 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి పరిష్కరించారన్నారు. ప్రాజెక్టు భూసేకరణ పునరావాస సమస్యలు పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపారన్నారు. వెలిగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని సాయిరాం నగర్ కాలనీలో నిర్వాసితులకు 2 కోట్ల రూపాయల వారి ఖాతాలకు జమ చేయడం వల్ల ప్రభుత్వం మీద నమ్మకం కలిగిందన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు వన్ టైం సెటిల్మెంట్ కింద 12.5 లక్షల రూపాయలు లేదా పునరావాస కేంద్రంలో గృహాలు నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వెలిగొండ ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ గంగాధర్ గౌడ్, ఉప కలెక్టర్ విజయకుమార్, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేషిరెడ్డి, ఎస్సీ నగేష్, ఈఈలు తదితరులు పాల్గొన్నారు. మాకు డబ్బులు పడ్డాయి. ఎంత పడ్డాయి? 12.5 లక్షలు పడ్డాయి సార్. ఏం ప్రాజెక్ట్ ఇది? వెలుగొండ ప్రాజెక్ట్. సంతోషంగానే ఉంది సార్. ప్రకాశం జిల్లాకు వరప్రసాద అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేయడానికి గవర్నమెంట్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ గడువు లోపల అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అక్టోబర్ 31 టన్నెల్ 1 పూర్తి చేసి రిజర్వాయర్ లేకి ఫీడర్ ఛానల్ ద్వారా నీటిని తీసుకొచ్చే విధంగా ప్యానాఫాక్షన్ చేస్తున్నాము. టన్నెల్ పూర్తి కావడం, అట్లాగే నిర్వాసితులకు సంబంధించి మనం చేయాల్సినటువంటి కార్యకలాపాలన్నీ కూడా పూర్తి చేయడం. టన్నెల్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇటీవల కొంతమందికి వర్కర్స్కి కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ వాళ్ళందరికీ కూడా టెస్టులు చేసి ఎవరికైతే పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరినీ హాస్పిటలైజేషన్లో ఉంచి మిగతా వారందరినీ కూడా మోటివేట్ చేసి పనులు తిరిగి ప్రారంభించడం జరిగింది. అట్లాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఈ పనులకు అవసరమైనటువంటి వర్క్ ఫోర్స్ను మొబిలైజ్ చేసేదానికి వీలుగా మరి స్పెషల్ కలెక్టర్ గారు, ఎస్సీ ప్రాజెక్ట్స్, ఆర్డీఓ వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకున్నారు. పనులు తిరిగి పునఃప్రారంభించడం జరిగింది. టనల్ పనులు గడువు లోపల పూర్తి చేసే విధంగా ఫాలోఅప్ చేస్తున్నాము. వేములకోట అనేటువంటి ఆర్ఎండ్ఆర్ కాలనీని మరి ఇడుపూరు 3కి బదులుగా కొత్తగా దేవరాజు గట్టు దగ్గర కొంతమంది నిర్వాసితులు మాకు సో ఆ రకంగా ఈ నిర్వాసితులకు సంబంధించినటువంటి ఏవైతే కార్యకలాపాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా గేరప్ చేశాము. మరీ ముఖ్యంగా మరి కుమాలు చేయడానికి శ్రీకారం చుట్టాం. దాంట్లో సాయినగర్ ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళు వేరే ప్రాంతంలో ఉంటున్నారు కాబట్టి ఈ రోజున ఈ సాయినగర్లో ఉన్నటువంటి హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రిమూవ్ చేస్తున్నాము.
పీడిఎఫ్ ప్రాజెక్ట్ డిస్పెస్డ్ ఫ్యామిలీ ఏమో ఇల్లు కావాలని అడిగారు కాబట్టి ఇంటికి సంబంధించినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా సిద్ధం చేశాము. దానికి హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా డిసైడ్ చేశాము. వాళ్ళందరూ కూడా 4 ప్యాకేజీల కింద టెండర్స్ పిలిచారు. ఆగస్టు 15 తర్వాత ఈ టెండర్స్ ఫైనలైజ్ అవుతాయి. గ్రేషియస్ రిలీఫ్ ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరిలో వెలుగొండ ప్రాజెక్టును సందర్శించినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మాట మేరకి 2,50,000 అదనంగా ప్రతి పీడిఎఫ్కి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఆ డబ్బును కూడా బెనిఫిషరీస్ అందరూ మా ఇంటి నిర్మాణానికే వినియోగించుకోమని చెప్పి వాళ్ళు సమ్మతి తెలియపరిచారు. సో దానివల్ల మనకు ఐఏవై కింద కట్టేటువంటి ఇంటికి అదనంగా ఈ గ్రేషియస్ రిలీఫ్ను కూడా యాడ్ చేసి వీళ్లకు మంచి ఇల్లు కట్టే విధంగా మనం ప్లాన్ చేశాము. ఆ ప్లాన్ కూడా అందరూ బాగుందని చెప్పి మెచ్చుకున్నారు. నిర్వాసితులందరూ కూడా అదే ఇంటిని అందరికీ కట్టించడం జరుగుతుంది. ఇంకా నిర్వాసిత కాలనీలో వాటర్ సప్లై కానీ పవర్ సప్లై కానీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పూర్తి చేశాము. ఎక్కడెక్కడ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి కూడా పూర్తి చేస్తాము. అంటే ఫోకస్డ్గా మన వెలుగొండ ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయాలా, ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత అప్పుడు దాకా ఇవన్నీ కూడా 12 సంవత్సరాలు స్టార్ట్ అయింది. ఇంతవరకు అలాగే ఉండిపోయి చాలా ఇష్యూస్ వల్ల ఉండడం వల్ల వెంటనే ఆ రోజు మా ఆఫీసులో కూడా గతంలో కొంత అక్కడక్కడ రిజెక్షన్ కూడా వచ్చింది. తర్వాత కలెక్టర్ గారు, అప్పుడు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మనమంతా కూడా ఇక్కడ సర్వే తిరిగి గవర్నమెంట్ దృష్టిలో ఒక జస్టిఫికేషన్ రిపోర్ట్ ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో పెట్టిన తర్వాత వారు ప్రాజెక్ట్ మీద చాలా ప్రాజెక్ట్ ఎంత తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు అడిషనల్ గ్రేసెస్ రిలీఫ్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పీడిఎఫ్సి వీళ్ళందరికీ నమ్మకం ఏర్పడాలా, డబ్బు మాకు ఇస్తారో ఎవరని భయం ఉంది, ఆ భయం లేదు. ఈరోజు మేము వస్తూ వస్తేనే మన జాయింట్ కలెక్టర్ గారు మురళి వీళ్ళు వెంటనే మేము నిన్నే అప్లోడ్ చేశారు, వెంటనే ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడితే ఈరోజు పని మొదలవుతుంది, వెంటనే ఇక్కడ వచ్చేసరికి డబ్బు పడింది. సో ఆ రకంగా మిగతా గ్రామాల వాళ్ళు మిగతా పీడిఎఫ్స్కి ఇవన్నిటికీ ముఖ్యంగా మా ఇక్కడ ఎస్డిసి స్పెషల్ కలెక్టర్ గౌడ్ గారు, అలాగే ముఖ్యంగా మా ప్రాజెక్ట్స్ ఎస్సీ గారు, వీళ్ళంతా నాగేశ్ గారు, వీళ్ళంతా కూడా ఒక టీం వర్క్, జిల్లా అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం వర్క్ జరుగుతూ ఉంది. R&R కానీ లేదా ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇవన్నీ కూడా ఒకరోజు ఎంటైర్ డే చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే కలెక్టర్ గారు 1 డే ఈ స్పెంట్ విత్ మీ మా ఆఫీసులో వచ్చి దాన్ని ఎట్లా మోడిఫై చేయాలి ఎట్లా చేయాలని చెప్పి అన్నీ చేసి రిజాల్వ్ చేసాము. ఇంకా అక్టోబర్లో ముఖ్యమంత్రి గారు దీన్ని పూర్తి చేసి ఇవ్వాలని మాకు కమిట్మెంట్ ఇచ్చారు. సుమారుగా ఈరోజు మనం 16 మంది పీడిఎఫ్లకి ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్కి ఒక్కొక్క ఫ్యామిలీకి 12,50,000 చొప్పున 2 కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళందరి అకౌంట్లలోకి డిస్బర్స్ చేశాము. ఈ కాలనీలో వాళ్ళందరితో కూడా ఇప్పుడు మనం మాట్లాడాము. వాళ్ళ సెల్ఫోన్లో చాలా సంతోషంగా వాళ్ళు మెసేజ్ మనకి చూపిస్తున్నారు, మాకు డబ్బులు పడ్డాయి అని చెప్పి చాలా నమ్మకపోయిన గురువారం రోజున 5-6 మొత్తం కాలనీలన్నింటినీ కూడా తిరగడం నేను. ఆ కాలనీలలో నిర్వాసిత గ్రామాల నుంచి ఎవరైతే ఆ ఇళ్లలోకి మనం తీసుకొస్తామో వాళ్ళందరినీ కూడా అక్కడ సమావేశాలు చేసుకొని వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఏ ప్రాజెక్టులో చూడనంత సంతోషం వాళ్ళల్లో వ్యక్తమైంది. మేము ఇక్కడికి వచ్చేస్తాం సార్, ఇక్కడ చేరిపోతాం మేము, మాకు చాలా బాగుంది ఈ ఇల్లు, డిజైన్ చాలా బాగుంది, ఈ కాలనీ బాగుంది, మేము మీరు ఎప్పుడు తరలిస్తే అప్పుడు వచ్చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. నాకు అది చూసినప్పుడు కలెక్టర్ గారి ముందు చూపు అవగాహన, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఎవరైతే టెండర్స్ వేశారు ఇల్లు కట్టేదానికి, అగ్రిమెంట్స్ అయిపోయిన తర్వాత మనకున్న వ్యవధిలో 2.5 నెలల కాలంలో ఇల్లులు పూర్తి చేసేది, అదేవిధంగా ఎవరైతే 1 టైం సెటిల్మెంట్కి వస్తారో వాళ్ళందరికీ డబ్బుల్ని సకాలంలో వేసి చేసేది పూర్తి చేస్తాం. ఇప్పుడు 1 టైం సెటిల్మెంట్కి వచ్చే వాళ్ళకి ఇదే నిదర్శనం, ఈరోజు జరిగిందే నిదర్శనం. వాళ్ళకి డబ్బులు తక్షణమే వాళ్ళ ఖాతాలో పడిన తర్వాతనే వాళ్ళ ఇల్లులు మేము తల అభిమానాన్ని గెలుచుకొని ఈ పనిని ఛాలెంజింగ్గా పూర్తి చేయాలని లక్ష్యంతో చేస్తున్నాం.